ఇక్కడ ఉండే మిమ్మల్ని కోరేది ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక ఎన్నికల్లో మనకు ఇబ్బంది వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించుకుని మనం దిగులు పడిపోవడం కంటే ఏ విధంగా ఫేస్ చేయగలుగుతాం ఎక్కడ పొరపాటు జరిగింది దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అనే విషయాలపైన శ్రద్ద పెడితే మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళు చేసిందంతా కూడా తప్పుడు పనులు అయినా కూడా ఆ తప్పుడు పనుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలనో మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రేపు నేను ఇక్కడ తిరుగుతాను, తిరిగిన తర్వాత అందరం చెప్పినట్టు వింటాను, అవసరమైతే 1-to-1 కూడా మాట్లాడతా. ఇవన్నీ విన్న తర్వాత ఒక ఆలోచనకు వస్తా. ఈ పార్టీని 40 ఏళ్ళు నడిపాను, అంతేగాని ఇప్పుడే నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తా, పోరాడే వాళ్ళు ముందు పెడదాం, మిగిలిన వాళ్ళు వెనకాల కూడా పోదాం. అంతేగాని పోరాడలేకపోతే అలాంటి వాళ్ళు గ్రామంలో పెట్టినా మండలంలో పెట్టినా దానివల్ల మనకు ఫలితాలు కూడా రావు. ఇప్పుడు కావాల్సింది పోరాటం చేసే వీరులు కావాలి, వాళ్లకు ఎందుకంటే నాయకత్వం కావాలి, అది కూడా చేస్తాం. అన్ని విధాలు మనం ముందుకు పోదాం. మనమేమి వీళ్ల మీద యుద్ధం చేయక్కర్లా, వాళ్ళ వారి తప్పుడు పనులు చేయక్కర్లా, కానీ తప్పు మన మీద వచ్చినప్పుడు మాత్రం కబద్దార్ జాగ్రత్త అని చెప్పకపోతే ఏకపక్షంగా వస్తారు. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీ మీద నాకు ఒక అచంచలమైన విశ్వాసం, ప్రజల మీద నమ్మకం ఉంది. మీ రుణం తీర్చుకుంటా, అది కూడా చెప్తున్నా, మళ్లీ మళ్లీ చెప్తున్నా, కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటా. అది కొన్ని మిస్టేక్స్ జరిగిన మాట వాస్తవం. దానికి కారణం ఈ రాష్ట్రం మీద ఉండే అమితమైన ప్రేమతో రాష్ట్రం నష్టపోయిందనే విభజనతో 24 గంటలు కష్టపడ్డా, రాష్ట్రాన్ని బాగు చేశా, సొంత కుటుంబానికి నష్టం చేశా. అది జరిగిన మాట వాస్తవం. అయితే భవిష్యత్తులో మిమ్మల్ని ఏ విధంగా చూసుకోవాలన్నా చూసుకునే బాధ్యత నాది. మీరు కూడా అనవసరంగా లేనిపోని ఈ పెట్టుకోకుండా అన్ని ఆలోచిస్తాను. ఎవరు తప్పకుండా బా, అందుకని మీరు ఏదైతే ఉన్నారో కాదమ్మా, నువ్వు అన్నట్టు నేనేంటంటే శ్రీశైలం నుంచి తీసుకొచ్చా నీళ్లు కాదు, కాదు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చాం. ఆ నుంచి మనకు వచ్చే కొందికి లాస్ట్ లో ఆ కాంట్రాక్టర్ సరిగా పనిచేయకుండా వాళ్ళకి బాగా ఒత్తిడి తీసుకొచ్చినా లాస్ట్ లో మనకు ఆగిపోయింది చిన్న పని, అది కూడా వీళ్ళు చేయడం లేదు. 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకుండేది 2 ఏళ్ళే. వీళ్ళు చేయకపోతే మొదటి నెలలో నేను చేపిస్తా, చరిత్ర ఇళ్ళుగా మిగిలిపోతానంత వరకు పోరాడతా. అప్పుడు కూడా వదిలిపెట్టాం, పోరాడతాం. కాబట్టి ఈరోజు కూడా ఒక అతను సిబిఎన్ ఆర్మీ కాంతప్ప ఫాదర్ అండ్ సన్ ఇద్దరు వస్తా ఉంటే మోటార్ యాక్సిడెంట్ అయ్యి, మోటార్ సైకిల్ కార్లో వస్తా ఉంటే యాక్సిడెంట్.